హృదయపూర్వక నమస్కారం. చాలా చాలా సంతోషంగా ఉంది. సో ఇలాంటి ఒక మంచి వేదిక మీద రోజు మహిళా సాధికారత గురించి మీరందరూ మాట్లాడాలి అని చెప్పి డిసైడ్ చేసి అందులో నాకు కూడా అవకాశం కల్పించింది చాలా సంతోషంగా ఉంది. అండ్ నేనైతే ఎప్పుడూ కూడా అమ్మాయి లాగా ఫీల్ అవ్వలేదు, నన్ను అబ్బాయి లాగా పెంచారు. సో మా ఫాదర్ కానీ మా బ్రదర్స్ కానీ ఫుల్ సపోర్ట్తో, అందుకనే నేను ప్రతి స్టేజ్లో కూడా సక్సెస్ఫుల్ కాగలిగాను. అలా అందరికీ కుదరదు కాబట్టి మహిళల్ని మనం ఎలా చైతన్యపరచాలి, వాళ్ళలో ఉన్న టాలెంట్ని బయటికి తీసుకొచ్చి వాళ్ళ మహిళ సాధికారత దిశగా ఎలా అడుగులు వేయాలి అంటే మరి ఇలాంటి సెమినార్స్ ఎన్నో కండక్ట్ చేసి వాళ్ళందరినీ కూడా మనం ప్రోత్సహించాలి, చైతన్యపరచాలి అని చెప్పి నా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మనం అనేక మీటింగ్స్లో చూసాం ఆకాశంలో సగం అవనిలో సగం అంటూ స్పీచెస్ స్టార్ట్ చేస్తాం, కానీ అవకాశాల్లో సగం ఎప్పుడు దక్కుతాయో అప్పుడే మహిళా సాధికారత వైపుగా మనం సాధించగలిగే రోజులు వస్తాయని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నా. ఎందుకంటే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మన ఎక్కడ చూసినా కూడా మహిళల సామర్థ్యం ఏంటో ఈరోజు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన మహిళలు అన్ని రంగాల్లో కూడా ఈరోజు సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్తున్నారు. అలాగే పాలిటిక్స్ లో మీరు చూస్తే రాష్ట్రపతిగా, ప్రధానమంత్రిగా, లోక్సభ స్పీకర్గా, ముఖ్యమంత్రులుగా ఎలా తమ సత్తాలు చాటుతున్నారో మనం కళ్ళారా చూస్తున్నాం. అలాగే విద్య, వైద్యం, వాణిజ్య రంగాలలో కూడా, మరి రాజకీయ క్రీడల్లో కూడా ఉమెన్ ఇప్పుడు సూపర్ పవర్ గా ఎదగటం కూడా మనం కళ్ళారా చూస్తాం. ఇలా ప్రతి చోట కూడా వాళ్ళు ఎంతో సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్తున్నా కూడా ఇంత టాలెంట్ ఉన్నా, ఇంత సామర్థ్యం ఉన్నా ఎందుకు ఉమెన్ ఎంపవర్మెంట్ సాధించలేకపోతున్నాము అంటే అందుకు సరైన ప్రోత్సాహం లేదని నేను చెప్తాను. ఎందుకంటే ఆ ప్రోత్సాహం అనేది ఏ ఒక్కరి వల్ల అయ్యేది కాదు, అది కుటుంబం నుంచి రావాలి, సొసైటీ నుంచి రావాలి, అలాగే ప్రభుత్వం నుండి రావాలి. సో ఇదంతా కలిసి ఒక టీం వర్క్ లాగా వచ్చినప్పుడే మహిళా సాధికారత 100% సాధించగలమని నేను అనుకుంటున్నా. అండ్ మహిళా సాధికారత అభివృద్ధికి అత్యంత కీలకమైన అంశం ఏంటంటే నిజంగా అభివృద్ధి సాధించేదానికి ఒకే ఒక మార్గం ఏంటంటే దెర్ ఈస్ నో టూల్ ఫర్ డెవలప్మెంట్ మోర్ ఎఫెక్టివ్ దెన్ ద ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్. మహిళా సాధికారత లేని సమాజం ఎప్పటికీ అభివృద్ధి కాలేదు అనేది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోగలిగితే ఖచ్చితంగా అందరూ కూడా మహిళా సాధికారతకి సపోర్టివ్ గా ఉంటారు. ఎంపవర్డ్ ఉమెన్, ఎంపవర్ ఉమెన్ అంటారు. ఒక సాధికారత పొందిన మహిళ మాత్రమే తోటి మహిళల్ని సాధికారత వైపు నడిపించగలదు. అందుకే ఈ విషయాన్ని ఇక్కడ ఉన్న వాళ్ళంతా గుర్తుంచుకోవాలి. మహిళా సాధికారత అన్న పదాన్ని ఈ దేశంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మనం వింటూనే ఉన్నాం, కానీ పూర్తి స్థాయిగా మనం దీన్ని సిద్ధించుకోలేకపోయినామంటే దానికి కారణం మనందరికీ తెలుసు, లింగ వివక్షత. ఎందుకంటే ఈ భూమి మీదకి మనం కూడా మగవాళ్ళలాగే తల్లి గర్భంలో నుంచి పురుడు పోసుకుంటాం. ఒక అబ్బాయి అయినా ఒక అమ్మాయి అయినా తల్లి కడుపులో నుంచి ఈ ప్రపంచంలోకి అడుగు పెడతాం, కానీ ఈ భరతమాత గడ్డ మీద లింగ వివక్షత మాత్రం ఎప్పుడు కూడా తగ్గలేదు. ఏ రోజైతే ఈ లింగ వివక్షత అనేది సంపూర్ణంగా అంతరించిపోతుందో ఆ రోజే మనకి అంతరిక్షాన్ని సైతం గుప్పెట్లో పెట్టుకునే టాలెంట్ ఉన్న ఈ మహిళలు ఖచ్చితంగా మహిళా సాధికారత సాధించి చూపుతారని మనం అందరం కూడా తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఈరోజు నేనైతే గర్వంగా చెప్పగలను, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఒక ఎమ్మెల్యేగా, ఒక మహిళా అధ్యక్షురాలుగా ఉన్న నేను నిజంగా నా అదృష్టం అని భావిస్తున్నాను. ఎందుకంటే ఈ మహిళా లింగ వివక్షత నిర్మూలనకి ఈ దేశంలోనే కృషి చేసిన ఏకైక ముఖ్యమంత్రిగా నేను జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పగలను. ఎందుకంటే ఇది ఆ పార్టీలో ఉన్నానని నేను చెప్తున్నాను అనుకోవద్దండి. మన నీతి ఆయోగ్ ఇచ్చిన ర్యాంక్స్ ఏవైతే ఉందో దాంట్లో క్లియర్ కట్ గా బెస్ట్ 5 స్టేట్స్ లో ఏపీ ఉంది అంటే దానికి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనే కారణం. మహిళల పట్ల ఆయనకున్న గౌరవం, అభిమానం, వాళ్లలో ఉన్న సత్తా ఆయన తెలుసుకున్నారు కాబట్టి. ఇద్దరు ఆడపిల్లల తండ్రిగా తన పిల్లలకి ఎలాంటి గౌరవాన్ని ఇస్తాడో, తన భార్యకి ఎలాంటి గౌరవాన్ని ఇస్తారో, తన చెల్లెలకి ఎలాంటి గౌరవాన్ని ఇస్తారో, తన తల్లికి ఎలాంటి గౌరవాన్ని, ప్రేమాభిమానాలు ఇస్తాడో, ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ కూడా ఆయన అవే పంచి అందరూ కూడా అలా ఎదగాలని కోరుకున్నారు కాబట్టి ఈరోజు అనేక సంక్షేమ పథకాలతో పాటు రాజకీయంగా, సామాజికంగా మహిళలు ఎదిగేదానికి
అనేక అవకాశాలని కల్పించడమే కాకుండా ఈ లింగ వివక్ష నిర్మూలనలో కూడా ఆయన చేసిన కృషికే ఈరోజు టాప్ ఫైవ్ లో మన ఏపీ ఒకటి ఉన్నందుకు మనం అందరం కూడా గర్వపడాలి. అండ్ ఈరోజు మీరు చూస్తే మహిళా సాధికారత అంటే మహిళలకి మనం ఇవ్వాల్సింది ఏంటంటే రెస్పెక్ట్, ఫ్రీడమ్, సేఫ్టీ, రికగ్నైజేషన్, ఫైనాన్షియల్ అసిస్టెన్స్, ఎంకరేజ్మెంట్, ఎడ్యుకేషన్. సో ఇవన్నీ ఎప్పుడైతే మహిళలకి దక్కుతాయో ఆ రోజే నిజమైన మహిళా సాధికారతకు కృషి జరుగుతుందని భావించాలి. ఈరోజు మన ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అక్షరాల ఇదే పాలన తీసుకుని వచ్చారు. ఈరోజు మీరు చూస్తే మారుమూల మన వైజాగ్ దగ్గర ఏదైతే ఏజెన్సీ ప్రాంతం ఉందో, అరకు ఏజెన్సీ ప్రాంతం, ఆంధ్ర సరిహద్దుల్లో, ఒరిస్సా సరిహద్దుల్లో ఉన్న గిరిజన మహిళ నుండి ఈరోజు విజయవాడ రాజధానిలో ఉన్న మహిళ వరకు అందరికీ సమాన అవకాశాలని దక్కే విధంగా ఈరోజు చూసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మీరు చూస్తే చాలా మగవాళ్ళు తప్ప ఆడవాళ్లు చేయలేరేమో అనుకునే ఏపీఐఏసీ చైర్పర్సన్ అంటే ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సో ఇలాంటి దానికి ఒక ప్రెస్టీజియస్ ఒక కార్పొరేషన్ కి చైర్మన్ గా నన్ను పెట్టడమే కాకుండా ఈరోజు పారిశ్రామిక రంగంలో కూడా మహిళలను ప్రోత్సహించేందుకు మహిళల కోసం ప్రత్యేక రాయితీని తీసుకొచ్చి ప్రోత్సహించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. అంతేకాకుండా తరతరాలుగా వెనుకబడిన పారిశ్రామిక రంగానికి దూరంగా ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలు, మైనారిటీ మహిళలకి ఈరోజు ప్రోత్సహించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పాలసీలు తీసుకొచ్చి పారిశ్రామిక రంగంలో రాణించాలనుకునే వారి కోసం ఆయన ఏ విధంగా చేయూత అందించారో కూడా మీరు అందరూ గమనిస్తూనే ఉంటారు. అలాగే ఈరోజు తన పరిపాలనలో మారుమూల గ్రామంలో ఉన్న ప్రతి మహిళకి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎలా అండగా నిలుస్తుందో మీరు ఒకసారి చూసుకుంటే అర్థమవుతుంది. అండ్ దేశంలోనే ఈరోజు ఫస్ట్ టైం జెండర్ బడ్జెట్ తీసుకొచ్చి 47,000 కోట్లకు పైగా మహిళల కోసం బడ్జెట్ ని కేటాయించిన ఒకే ఒక సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అని నేను గర్వంగా చెప్పగలను. ఈరోజు మహిళలు తనను తాను రక్షించుకోవడంతో పాటు తన బిడ్డల్ని రక్షించుకోవడానికి వారు మంచి జీవితం ఇవ్వడం కోసం ఎంతో తాపత్రయపడతారు. తన జీవితం అంతా తన బిడ్డల కోసం, తన కుటుంబం కోసమే మహిళలు ఎప్పుడూ త్యాగం చేస్తూ ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో ఆ మహిళలకి ప్రతి దశలోనూ అండగా నిలుస్తున్న ఏకైక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని కూడా గర్వంగా నేను చెప్పగలను. ఎందుకంటే ఈ 2 ఏళ్ల కాలంలో మీరు చూస్తే ఓవరాల్ గా 130,000 కోట్ల రూపాయల్ని సంక్షేమ పథకాలతో అందిస్తే అందులో 89,000 కోట్ల రూపాయల్ని వివిధ పథకాల ద్వారా మహిళలకి మహిళా సాధికారత కోసం తపించే ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అందించారు అని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను. ఎందుకంటే ఈరోజు అమ్మఒడి పథకం తీసుకుంటే 44 లక్షల మంది మహిళలకి ఈరోజు 2 ఏళ్లలో 13,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. అలాగే ఇళ్ల పట్టాలు ఇప్పటి వరకు ఏ దేశం ఏ రాష్ట్రంలో కూడా మనం వినుండం. 30 లక్షల ఇళ్ల పట్టాలని ఒక్క రోజులోనే ఇచ్చి మహిళల్ని పట్టాభిషేకురాలు చేశారు. ఈరోజు 28 లక్షల మందికి ఇళ్లు కూడా కట్టించబోతున్నారు. ఈ 1 వీక్ గా మరి ప్రతి నియోజకవర్గంలో కూడా భూమి పూజలు జరగడం మీరు కళ్ళారా చూస్తున్నారు. అలాగే వైఎస్ఆర్ చేయూత, ఏ ప్రభుత్వం కూడా 45 ఇయర్స్ టు 60 ఇయర్స్ మహిళల గురించి పట్టించుకునే వాళ్ళు లేరు. యాక్చువల్ గా 45 టు 60 ఇయర్స్ లో ఉన్న వాళ్ళు చాలా 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 ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎలా ఫేస్ చేస్తుంటారో మనం చూస్తుంటాం. సో ఈరోజు వైఎస్ఆర్ చేయూత ద్వారా 25 లక్షల మంది మహిళలకి మరి 75,000 ఆర్థిక సహాయం ఇచ్చి వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఉపాధి తమకు తాము కల్పించుకొని గౌరవంగా మరి సంతోషంగా బ్రతికేదానికి అవకాశాన్ని కల్పించారు. అవి మనం ప్రతి మీరున్న ప్రతి ఊర్లలో కూడా మీరు గమనించే అవకాశం ఉంటుంది. అలాగే వైఎస్ఆర్ ఆసుల ద్వారా అబవ్ మిడిల్ క్లాస్, మిడిల్ క్లాస్ అండ్ బిలో మిడిల్ క్లాస్ మహిళలు చాలా మంది ఈ డ్వాక్రా గ్రూప్స్ లో ఉన్నారు. సో వాళ్ళకి ఆ డ్వాక్రా గ్రూప్స్ వల్ల వచ్చే అమౌంట్ వల్ల వాళ్ళ పిల్లల చదువు కానీ, ఇంట్లో పెద్దవాళ్ళ ఆరోగ్యానికి కానీ, లేదా వాళ్ళకి అనేక అవసరాలు తీర్చే అవకాశం ఉంటుంది. సో ఆ బ్లాక్ లిస్ట్ లో నుంచి అప్పుల నుంచి వాళ్ళని బయటకు తీసుకురావాలంటే ఒకటే మార్గం, వాళ్ళ మీద ఆల్రెడీ ఉన్న భారాన్ని తొలగించి వాళ్ళని ఫ్రీడమ్ ఇవ్వాలనుకున్నారు.
అలాగే మీరు చూస్తే సున్నా వడ్డీకే రుణాలు ఇచ్చి 90 లక్షల మంది మహిళలకి ఆ వడ్డీ డబ్బులు కూడా వాళ్ళ కుటుంబానికి వాళ్ళు ఉపయోగించుకునే విధంగా కరెక్ట్ టైంలో కట్టే మీకు ఆ వడ్డీ ఫ్రీ సున్నా వడ్డీకే ఇచ్చేలాగా చేయటం అనేది చాలా గొప్ప కార్యక్రమం. అండ్ చాలా ముఖ్యమైనది ఏంటంటే ప్రెగ్నెంట్ లేడీస్ అండ్ డెలివరీ అయిన లేడీ అండ్ బేబీ మన ఆంధ్రప్రదేశ్లో గతంలో మనం చూస్తే చాలా తల్లి బిడ్డ మరణాల రేట్ ఎక్కువగా ఉండేది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చూస్తే సంపూర్ణ పోషణ పథకం, సంపూర్ణ పోషణ ప్లస్ పథకంతో మరి ఎక్కువ పౌష్టిక ఆహారాన్ని ఏదో లిమిటెడ్ గా అందరికి ఇంతే ఇవ్వాలని కాకుండా మరి మనిషిని బట్టి అక్కడ వారి హెల్త్ ఇది బట్టి మరి ఏ విధంగా ఎక్కువ పౌష్టికాహారాన్ని అందించారో మనం కళ్ళారా చూసాం. అందుకే ఈరోజు నీతి ఆయోగ్ నివేదికలో చాలా స్పష్టంగా మన రాష్ట్రానికి ప్రశంసలు అందాయి. ఎందుకంటే ఈ తల్లుల మరణాల రేటు ఎంఆర్ రేటు లక్ష మందిలో 65 మంది మాత్రమే ఈరోజు డెత్ రేట్ ఉంది. ఈ దేశంలో మీరు చూస్తే 113 మంది ఉన్నారు. అంటే మన రాష్ట్రంలో 65 అంటే ఇది గ్లోబల్ టార్గెట్ ను కూడా అధిగమించింది. అంటే బెస్ట్ అడ్మినిస్ట్రేషన్ అండ్ మహిళల మీద మహిళల ఆరోగ్యం మీద వాళ్ళకి సంపూర్ణ పోషణ కలిగించే దీంట్లో ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధిగా ఉంది అనేది దీన్ని బట్టి మనం తెలుసుకోగలుగుతున్నాం. అలాగే మనం చూస్తే రాజకీయాల్లో నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రోత్సహించినంత గొప్పగా ఎవరు ప్రోత్సహించలేదు అని నేను గట్టిగా చెప్పగలను. ఎందుకంటే ఒక దళిత మహిళని ఈరోజు హోంమంత్రిని చేశారు, అలాగే ఒక ఎస్టీ మహిళని డిప్యూటీ సీఎం చేశారు, అలాగే ఒక మహిళగా పార్టీకి ఎన్నో సేవలు అందించిన నన్ను ఏపీఐసి చైర్పర్సన్ గా మరి జగన్మోహన్ గారు నిర్ణయించడం చూస్తే మహిళల్ని గౌరవించి ఎంపవర్డ్ ఉమెన్ ద్వారా ఎంపవర్ ఉమెన్ అని చెప్పాను కదా ఇంతకుముందు, అలాగే మహిళా సాధికారత సాధించిన మహిళల ద్వారా మహిళలందరూ కూడా మహిళా సాధికారత వైపు అడుగులు వేసే విధంగా చేయూతనివ్వడం చాలా సంతోషం. అండ్ గతంలో నామినేటెడ్ పోస్టుల్లో చూస్తే 50% మహిళలకు ఇచ్చారు, బీసీ కార్పొరేషన్ లో 52% ఇచ్చారు. ఇలా రాజకీయంగా పైకి తీసుకొచ్చేలాగా నామినేటెడ్ పోస్టుల్లో 50% రిజర్వేషన్లు కల్పించారు. ఇది సరికొత్త రాజకీయ చరిత్ర అని కూడా ఈ సందర్భంగా తెలియజేయగలను. అలాగే చాలా చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే మహిళా భద్రత. ఎందుకు మన కుటుంబాలు కూడా ఆడపిల్లలు మగపిల్లలకి సమానంగా చదివించి సమానంగా ఆస్తి ఇచ్చినా బయటకు పంపించేటప్పుడు అబ్బాయిని ధైర్యంగా పంపిస్తారు, అమ్మాయిని పంపించాలంటే భయపడతారు. సో సొసైటీలో ఉన్న పరిస్థితులను బట్టి సో మహిళ కూడా ధైర్యంగా బయటకు వెళ్లి వచ్చే విధంగా మరి వాళ్ళకి రక్షణ కల్పించాలి అన్న దిశగా ఈరోజు దిశ చట్టం తెచ్చి రాష్ట్రంలోని ఆడపిల్లలందరికీ కూడా భరోసాగా నిలిచారు. ఈరోజు రాష్ట్రంలో మీరు చూస్తే మహిళలపై క్రైమ్ రేటు గతంలో కంటే ఎంత గణనీయంగా తగ్గిపోయిందో కూడా మనం ఖచ్చితంగా కళ్ళారా చూడొచ్చు. ఎందుకంటే నాగార్జున యూనివర్సిటీలో లాస్ట్ టైం అంటే 2-3-4 ఇయర్స్ అయింది అనుకుంటా, రిషితేశ్వరి ఒక సూసైడ్ జరిగింది. ఆ విషయం నిజంగా చాలా బాధాకరం. ఆ ఇష్యూ వల్ల కాలేజ్కి ఎంత చెడ్డ పేరు వచ్చింటుందో మనం చూస్తాం. ఎవరో ఒకరిద్దరు చేసిన తప్పు వల్ల మొత్తం ఇన్స్టిట్యూషన్ కి మనకి బ్యాడ్ నేమ్ రావటం కానీ భయపడ్డారు ప్రజలు. మళ్ళీ ఆడపిల్లల్ని బయటకు పంపించాలంటే ఎలా ఉంటుందో, చదివించాలంటే ఎలా ఉంటుందో అన్న పరిస్థితి వచ్చింది. కానీ ఆ ఇన్సిడెంట్ తర్వాత మరి మేమందరం కూడా దాని గురించి ఎంతో ఫైట్ చేశాం అసెంబ్లీలో కానీ బయట కానీ. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయాల వల్ల అలాంటి ఒక బ్యాడ్ ఇన్సిడెంట్స్ మళ్ళీ మనం కళ్ళారా ఇప్పటి వరకు చూడలేదు, చూడకూడదని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆడపిల్ల అంటే ఆట వస్తువు కాదు, అనుభవించే వస్తువు కాదు. సో మన తల్లి మన చెల్లి ఎలాంటిదో వేరే ఆడపిల్ల అయినా అంతే అని ప్రతి మగవాడు భావించి గౌరవించే విధంగా మన కాలేజెస్ కూడా మనం అందరం కూడా పిల్లల్ని ఎడ్యుకేట్ చేయాలి. అలాగే తల్లిదండ్రులు పిల్లల్ని ఎడ్యుకేట్ చేసి తన సిస్టర్నో తన అంటే అక్కనో చెల్లెనో ఎలా గౌరవిస్తారో బయట ఆడవాళ్ళని కూడా అలాగే గౌరవించాలి. కానీ తప్పుడు దృష్టితో చూడకూడదు అనేది వాళ్ళకి నేర్పించాలి. సొసైటీలో ఆడైనా మగ అయినా ఒకే సేఫ్టీ మెజర్మెంట్స్ వాళ్ళకి అందించేలాగా సేఫ్ గా ఫ్రీడమ్ గా వాళ్ళు బ్రతికే విధంగా మనం సొసైటీ కూడా మారే విధంగా మన అందరినీ కూడా చైతన్య పరచాలని కూడా ఈరోజు కోరుకుంటున్నా. ఎందుకంటే ఇలాంటి సెమినార్స్ కనుక కంటిన్యూస్ గా ప్రతి చోట జరుగుతుంటే ఆ అవేర్నెస్ ఖచ్చితంగా వస్తుంది. మహిళలకి ఈరోజు వాళ్ళ సామర్థ్యం వాళ్ళ శక్తి ఏంటో మనకు తెలుసు.
మనం వాళ్ళకి ఒక అవకాశం ఇస్తే 100% దాంట్లో సక్సెస్ సాధిస్తారు. ఎందుకంటే వాళ్ళకి వేరే అలగేషన్స్ ఉండదు, కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది. కానీ మగవాళ్ళకన్నా ఎక్కువగా ఆడపిల్లలు ర్యాంకులు కూడా అందుకే సాధిస్తున్నారు అని నేను గర్వంగా చెప్పగలను. సో 2 ఏళ్లలోనే ఇంతలా ఫలితాలు వస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అంటే ఖచ్చితంగా సంపూర్ణ మహిళా సాధికారత జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలోనే సాధించగలం అనే నమ్మకం కూడా మాకుంది. ఎందుకంటే కడుపులో ఉన్న బిడ్డ దగ్గర నుంచి చనిపోయే ముసలి దాని వరకు మరి ఏ కులమైనా ఏ మతమైనా పేదవాళ్ళు అయితే చాలు, ఆ మహిళలకి అండగా ఉండి అన్ని అంటే చదువులో కానీ తిండిలో కానీ వాళ్ళ ఉపాధి అవకాశంలో కానీ వాళ్ళ చదువులో కానీ వాళ్ళ వైద్యంలో కానీ అన్నిటికీ కూడా ప్రభుత్వమే అండగా ఉంటూ వాళ్ళందరినీ కూడా పైకి తీసుకురావాలని చిత్తశుద్ధిగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా సంపూర్ణమైన మహిళా సాధికారత ఆంధ్రప్రదేశ్లో సాధించగలమనే నమ్మకం నాకైతే కలిగింది. అండ్ మీ మహిళలంతా కూడా ప్రభుత్వం కల్పించే ప్రతి అవకాశాన్ని వినియోగించుకొని మనవంతుగా కూడా చైతన్యాన్ని పెంచి మహిళా సాధికారత సాధనలో భాగస్వాములు అవ్వాలని చెప్పి మహిళలందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత గొప్ప అవకాశాన్ని నాకు కల్పించినందుకు మళ్ళీ పేరు పేరున ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి.